టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోహిత్‌ను మెదక్ నుంచి ఎమ్మెల్యేను చేస్తామన్నారు. నర్సాపూర్‌లో ఆవుల రాజరెడ్డి, దుబ్బాకలో శ్రీనివాసరెడ్డిని అభ్యర్థులుగా పెట్టామన్నారు. ప్రశ్నించే గొంతుకగా ఉండి నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేస్తున్నానన్నారు. నాలాగనే పేదల కోసం రోహిత్ పనిచేయటం ఆనందంగా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ చెప్పిన నీళ్లు, నిధులు, నియామకాలు ఏమయ్యాయని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దయచేసి కార్యకర్తలు, ఎన్ఎస్ఐ కార్యకర్తలు అందరూ, యుకాంగ్రెస్ కార్యకర్తలు అందరూ అక్కడ ఉన్న జనాలందరినీ కూడా తొందరగా తీసుకురావాల్సినాము. హనుమాన్ దన్న మల్కాజ్ గిరి ఎమ్మెల్యేగా పోటీ చేసి నెగ్గి పేదలకు సేవ చేద్దాం అనుకున్నాం. కానీ మా ఇద్దరికి అవకాశం రాలేప్పుడు, కానీ అనుకోకుండానే యాదృచ్ఛికంగానో లేకపోతే దైవం యొక్క ఆదేశమో, అదే మల్కాజ్ గిరి నుంచి మైనంపల్లి హనుమంత అనే ఎమ్మెల్యే అయినా, అదే మల్కాజ్ గిరి పార్లమెంటు నుంచి నేను ఎంపీనైనా, ప్రభుత్వం అణిచివేస్తున్నప్పుడు, ప్రజలకు స్వేచ్ఛ లేనప్పుడు, సామాజిక న్యాయం అసలే జరగనప్పుడు, సమానమైన అభివృద్ధి తెలంగాణ ప్రజలకు ఎట్లుంటుందో తెలియనప్పుడు ప్రశ్నించే గొంతుకగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ ప్రభుత్వాల యొక్క తప్పులను నిలదీయడానికి మల్కాజ్ గిరి ప్రజలు నన్ను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకున్నారు. ఇవాళ ఇవన్నీ చూసినప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది, ఈరోజు తమ్ముడు రోహిత్ ఏ విధంగా అయితే పేద ప్రజలకు అండగా నిలబడి ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేస్తుండో, ఇదే విధంగా 20 సంవత్సరాల క్రితం 2004లో ఇదే విధంగా తాపత్రయపడి పేదలకు సేవలు అందించాలని కల్వకుర్తిలో నేను కూడా ఆ రోజు అట్లా ప్రయత్నం చేసిన 20 సంవత్సరాల క్రితం నేను ఏ ఉత్సాహంతో పనిచేసిందో, ఇవాళ 20 సంవత్సరాల తర్వాత ఇవాళ మైనంపల్లి రోహిత్ను చూస్తుంటే నాకు నేనే గుర్తొచ్చిన పేద ప్రజలకు తప్పకుండా ఏ విధంగా అయితే 20 సంవత్సరాలు దళితుల కోసం, గిరిజనుల కోసం, బలహీన వర్గాల కోసం, మైనార్టీల కోసం, మహిళల కోసం, యువకుల కోసం, నిరుద్యోగ యువకుల కోసం, విద్యార్థుల కోసం ఏ విధంగా అయితే ఈ 20 ఏళ్ళు అల్పేరగకుండా నేను కొట్లాడినో, రాబోయే 30 ఏళ్ళు రోహిత్ కూడా తప్పకుండా పేద ప్రజల మధ్యలో ఉంటారు. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది, రోహిత్కు డబ్బులు కావాలంటే 100 కోట్లు సంపాదించుకునే అవకాశం ఉంది. రోహిత్ ఇంకేదైనా వ్యాపారం పెట్టుకోవాలంటే ఎంత పెద్ద వ్యాపారమైనా పెట్టించగలిగిన తండ్రి ఉన్నాడు. సమాజంలో గుర్తింపు కావాలంటే మైనంపల్లి హనుమంతరావు కొడుకు అని చెప్పుకుంటే చాలు, సమాజంలో గుర్తింపు ఉంటుంది. కానీ పేద ప్రజలకు సేవ చేయడం ద్వారా, తన కష్టార్జితాన్ని పేదలకు 10 మందికి పంచిపెట్టడం ద్వారా లక్షలాది మంది యువకులకు ఆదర్శంగా ఉండాలనుకున్నాడు. కాబట్టి ఇవాళ ఈ మెదక్ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఇవాళ హనుమంతన్నకు రోహిత్కు టికెట్ ఇచ్చిందంటే వాళ్ళు ప్రజలకు నిజంగా సేవలు అందిస్తారు, పేదలకు నిజంగా అండగా నిలబడతారని ఇవాళ మల్లికార్జున్ ఖర్గే గారు ఆ కుటుంబంలో 2 టికెట్లు ఇవ్వడం జరిగింది. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి, తెలంగాణ ఉద్యమం 60 సంవత్సరాలు సాగింది. తెలంగాణ ఉద్యమానికి ఒడిదొడుకులు ఉండొచ్చు, ఎందు పల్లాలు ఉండొచ్చు, ఒకసారి ఉమ్మత్తున లేచి ఉండొచ్చు, ఒకసారి సావధానంగా నడిచి ఉండొచ్చు. కానీ 60 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరకపోతే వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ ఫలితాలు చేసుకుంటుంటే, పిట్టల్లో రాలిపోతుంటే, సోనియా ఒక తల్లిగా బిడ్డ చచ్చిపోతే దుఃఖం ఎట్లుంటారో, శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇదే పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంటే 1984లో ముస్కర్ల తుపాకీ తూటాలకు బలి అయిపోయినప్పుడు దుఃఖం చూసి, రాజీవ్ గాంధీ గారు తమిళనాడులో మానవ పాపులు దాడికి గురై దునాత్మికులైనప్పుడు భర్తను కోల్పోయిన దుఃఖాన్ని సోనియా గాంధీ గారు చూసింది.